ఐరావతి కథల్లోని 19వ కథ ఎవరు పాడినా ఏడక్షరాలే. ఇప్పుడు మనం కథల్లోకి వెళితే, ఆ రోజు నందివాహనం ఊరేగింపు. స్వామి విగ్రహాన్ని వాహనం మీద వేంచేపు చేశారు. అర్చకులు హారతిచ్చారు. స్థానాచార్లు వాయించండోయ్ భజంత్రీలు అన్నాడు. కానీ వాద్యగాళ్ళు వాయించరే. పండగ రోజులు కాబట్టి జోడు సన్నాయి వాద్యగాళ్ళు వచ్చారు. అందులో ఒక్కడూ వాయించలేదు. ఓరి మీ తుంపల దగ మీకేం వచ్చిందిరా, వాయించండ్రా అని ఎవరో అరిచారు. వాళ్ళు వినిపించుకోలా. పానకాలు పరమేశు సన్నాయి కర్రలు పక్కన పెట్టి వాదించుకుంటున్నారు. సంగీతాన్ని గురించి పెద్దగా కేకలేసుకుంటున్నారు. ఏందోయ్ నువ్వు వాయించేది అన్నాడు పానకాలు. నువ్వేందోయ్ వాయించేది అన్నాడు పరమేశు. నీకు సన్నాయి కర్రకి రంధ్రాలెన్నో తెలుసా? నీకు పీక నోట్టో పెట్టుకోవడం ఇది తెలుసంట్రా? అరే నువ్వు నీ గురువు నా కాలు కింద నుంచి దూరిపోవాలరా, తొడచరిచాడు పానకాలు. నా గురువునంటావురా, తిరగబడ్డాడు పరమేశు. ఇద్దరూ కలబడ్డారు. సన్నాయి కర్రలతో మోదుకున్నారు, గుద్దుకున్నారు, కింద పడి కుమ్ముకున్నారు, రొప్పుకుంటూ రోజుకుంటూ కసిగా తన్నుకున్నారు. జనం విడదీశారు ఇద్దరిని, చెరువువైపు పట్టుకున్నారు. నిద్దురోడుతున్నా ఢీ కొనటానికి సిద్ధంగా ఉన్న పొట్టేళ్లలా ఉరిమి ఉరిమి చూసుకుంటున్నారు పానకాళ్ళు పరమేశు. స్థానాచార్లు మధ్యకొచ్చి, మీరు పడిచావా, ఊరేగింపు బయలుదేరాలి, వాయించండ్రా అన్నాడు. ఉండండి, వాడు వాయించేది వాడు గురువు దగ్గర నేర్చుకున్నాడంట, నేను నేర్చుకోలేదంట. ఎవడు వాయించినా ఆ ఏడచ్చరాలే కదండి అన్నాడు పానకాలు. పరమేశు ఊకిపోతూ, ఏడచ్చరాలు కాదురా, మూడచ్చరాలు వాయించి చూస్తాను అన్నాడు. ఏడో మూడో ఏదో వాయించేయడవండ్రా అని అరిచాడు వాహనం దగ్గరున్న అర్చకుడు. ఎట్టకేలకు పానకాలు పరమేశు సన్నాయి కర్రలు చేతపట్టారండి. ఇహ చూడండి వాళ్ళు వాయించారు. పానకాలు తనక తనకం తత్తనక తనకం అని వీరంగం వాయిస్తే, పరమేశు నైవేద్యాలు జరిగేటప్పుడు వాయించే వరుస వాయించాడు. ఉన్న ఒకే ఒక డోలు వాద్యగాడు ఎవరికి వాయించాలో తెలియక కుడి పానకాలకి ఎడమ పరమేశుకి బాధటం మొదలెట్టాడు. తాళంవాడు వాడిష్టం వచ్చినట్టు ఇంకెవడికో తాళం వాయిస్తున్నాడు. మీ వాద్యాల సంగతి నాకు అనవసరం అని శంభులింగం బైక్యమని శంఖం పూరించాడు. ఈ ధ్వనులన్నింటినీ ముంచేట్టుగా దూదేకుల సాయిబు ఖై ఖైమని బాగా ఊదాడు. ఇలా పరమభీభత్సమైన వాద్యఘోషతో ఊరేగింపు బయలుదేరింది. ఈ వాద్యఘోష కోటలో ఉన్న పెద్దొరగారి చెవిన పడింది. దొరగారు గుమాస్తాని పిలిచి, రుంజలు కొమ్ము బూరాలు తప్పెట్లు వినిపిస్తున్నాయి, ముత్యాలమ్మ జాతర జరుగుతోందా అని అడిగారు. గుమాస్తా గతుక్కుమని సమాధానం చెప్పకపోతే దొరగారు కళ్ళెత్తి చూశారు. అంటే సమాధానం చెప్పరేం అని. అప్పుడు గుమాస్తా, అయ్యా అది మన గుళ్ళో మేళమేనండి అన్నాడు. దొరగారి ముఖం గంభీరమైంది. ముఖం పక్కకి తిప్పుకుని ఆలోచనలు పురమాయింపుల వైపు సాగించారు. మూడడుగుల చదరం పీటలు 200, 100 వడ్డన పళ్ళాలు, 50 గంటలు, 40 గంగాళాలు, 30 పట్టమంచాలు, వాటి మీదకి 60 పరుపులు, 100 బాలీసులు, తన జమీందారీ బంధువర్గమంతా ఒకనాడు అమరావతి వస్తారని, అప్పుడు అవసరమైన సామాగ్రికి వెతుక్కోనక్కర్లేకుండా సర్వసంబరాలు తయారు చేయించి 6 గదుల నిండా పేర్పించిన తరువాత తమ పూర్వుల చిత్రపటాలన్నీ 3 కాపీలు తీయించి మరో గదిలో నింపి కోటలోనే మిషను పెట్టి 25 సిల్కులాల్చీలు కొడుతున్న దర్జీ సంజీవరావుని చూస్తున్న దొరగారికి ఆ మిషను మూత మరీ మరీ వింటుంటే ఇందాక వినిపించిన గందరగోళం మళ్లీ జ్ఞాపకం వచ్చింది. ఇందాక మన గుళ్ళో మేళమే అన్నారు అని అడిగాడు దొరగారు గుమాస్తాని. అంటే దాని వివరం చెప్పమని. అప్పుడు గుమాస్తా, అయ్యా తమ పూర్వీకులు అందరికీ మాన్యాలిచ్చారు కదా, సన్నాయి వాయించేవాళ్ళకి 12, డోలుకి 12, శంఖానికి 12, తాళానికి 12, బాకాకి 12, ఇలా వచ్చిన భూముల్ని వాళ్ళంతా అనుభవిస్తూ కూర్చున్నారే కానీ సంగీతం నేర్చుకోలేదండయ్యా అన్నన్నా అనుకున్నారో ఏమో తెలియదు. పెద్దొరగారు
నాలుగు రోజుల తర్వాత సన్నాయి వాద్యగాళ్ల కుటుంబంలోంచి వీరాస్వామి అనేవాణ్ణి ఎన్నిక చేసి తంజావూరు పంపించారు సంగీతం నేర్చుకోమని. అలా 5 సంవత్సరాల పాటు వీరాస్వామి సంగీత విద్య కోసం 10,000 రూపాయలు ఖర్చు పెట్టారు. శివరాత్రి వచ్చింది. తంజావూరు నుంచి వీరాస్వామి తిరిగొచ్చాడు. పెద్దొరగారు గుమాస్తాని పిలిచి రథోత్సవానికి ముందు వీరాస్వామి చేత కచేరీ పెట్టించండి అన్నారు. శివరాత్రి జనం కిక్కిరిసి ఉన్నారు. రథం ముందు వీరాస్వామి సన్నాయి కచేరీ కోసం రంగం సిద్ధం చేయబడి ఉంది. మామూలుగా అయితే ఒక్కసారి వచ్చి నమస్కారం పెట్టి వెళ్ళిపోయే పెద్దొరగారు ఆ రోజు కోటగుమ్మంలో కుర్చీ వేయించు కూర్చున్నారు వీరాస్వామి కచేరీ వినటానికి. వీరాస్వామి తోడుగా ఇంకో సన్నాయి వాద్యగాణ్ణి తెచ్చుకున్నాడు. కచేరీ మొదలైంది. పక్క సన్నాయి వాడు అందుకున్నాడు. వీరాస్వామి సన్నాయి పీక నోట్లో పెట్టుకుని పీపీ అంటున్నాడు. దొరగారు మన వీరాస్వామి వాయించడేం అన్నారు. గుమాస్తా మాట్లాడలేదు. వీరాస్వామి పీక నోట్లో పెట్టుకుని పీపీ అంటున్నాడు. పక్కవాడు ఆలాపన పూర్తి చేశాడు. వీరాస్వామి పీపీ అంటున్నాడు. పక్కవాడు కీర్తన అందుకున్నాడు. వీరాస్వామి పీపీ పక్కవాడు స్వరం వేస్తున్నాడు. మన వీరాస్వామి వాయించడేం అన్నారు దొరగారు. పక్కవాడు కీర్తన పూర్తి చేసి 2వ కీర్తన అందుకున్నాడు. పక్కవాడు 3వ కీర్తన అందుకుంటుంటే వీరాస్వామి ఇంకా పీపీ అని సన్నాయి పీక సవరిస్తుంటే దొరగారు మళ్ళీ అడిగారు. తంజావూరులో 5 ఏళ్ళు నేర్చుకొచ్చాడు, మన వీరాస్వామి వాయించడే? అప్పుడు గుమాస్తా చెప్పాడు, అయ్యా, ఈ 5 ఏళ్ళు 10,000 ఖర్చుతో వీరాస్వామి పీపీ వరకే నేర్చుకున్నాడండి. దొరగారు కుర్చీలోంచి చెంగున లేచి కోటలోకి వెళ్ళిపోయారు. ఇలాంటి మరెన్నో కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.